ఓం మహాగణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఏదైనా ఒక ముఖ్యమైన పనిని మొదలు పెట్టాలంటే ఎవరైనా చేసే పని ఏంటంటే ముందుగా విఘ్నేశ్వరుని పూజిస్తారు, లేదంటే తలుచుకునైనా కూడా ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం మనకి ఆనవాయితీగా వస్తూనే ఉంది ఎప్పటి నుంచో. అంటే విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించేవాడు అని మనకు తెలుసు. ఈరోజు నుంచి మేము చేసే ప్రయత్నం ఏమిటంటే ఆ విఘ్నరాజుని యొక్క వైభవాన్ని మీ ముందుకు తేవాలని అనుకుంటున్నాం. మాకు తెలిసిన విషయాలని మీకు చెప్పాలని, అందుకు మీరందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ విఘ్నేశ్వరుని కథల్లోకి వెళదాం. ఒకనొకప్పుడు సత్యలోకంలో కమలాసనం మీద కూర్చొని పగలంతా సృష్టి చేసి అలసిపోయిన బ్రహ్మకు కల్పాంతం సమీపించటంతో నిద్రమత్తు ఆవరించింది. ఒక కల్పం ముగిసింది. ఆ కల్పం ముగిసిన తర్వాత బ్రహ్మదేవునికి నిద్ర వచ్చిందంట. ఆ నిద్రమత్తులో ఆయన ఆవలించినప్పుడల్లా పర్వత శిఖరాగ్రాలు చిట్లి అగ్నిజ్వాలలు వెదజల్లాయి. నిద్రపట్టే సమయానికి కళ్ళు చెమ్మగిల్లగా ఆకాశంలో గుంపులు గుంపులుగా కూడిన ప్రళయ మేఘాలు మెరుపులతో భయంకరంగా గర్జిస్తూ ఏనుగు తొండాల వంటి ధారలతో వర్షించి లోకాన్ని జలమయం చేశాయి. అంటే ఏం జరుగుతోంది? సృష్టి యొక్క అంతం జరుగుతోందన్నమాట. ఆయన కనురెప్పలు బరువుగా వాలడం ప్రారంభించేసరికి అన్ని దిక్కులా గాఢాంధకారం అలుముకుంది. ఇలాంటి ప్రళయ స్థితిలో బ్రహ్మ నిద్రించారు. ఆయనకు ప్రళయం అనేది రాత్రికాలం. ఆ రాత్రిలో ఆయన నిద్రిస్తున్న సమయంలో ఏం జరిగింది? ప్రళయం జరిగి ఒక కల్పాంతం ముగిసిపోయింది. తిరిగి నూతన కల్పారంభం కానున్న సమయం ఆసన్నమైంది. సరికొత్త జగత్తు మీద వెలుగు ప్రసరించబోతున్న తరుణంలో సరస్వతీదేవి వీణ సవరించగా భూపాల రాగాల స్వరాలను మెల్లగా పలికిస్తూ ఉండగా బ్రహ్మకు మెలకు వచ్చింది. ఆయన పద్మాసనం వేసి కూర్చొని నాలుగు ముఖాలతో నాలుగు దిక్కులు కలయచూశారు. కింద ఉన్న జగత్తంతా కూడా నీటిమయమై మహాపర్వతాల్లాంటి కెరటాలతో కల్లోలంగా ఉంది. ఆ తరంగాల మధ్య ఒకచోట కళ్ళను మిరుమిట్లు కొల్పే తెల్లని కాంతిరేఖ కనిపించింది. ఆ కాంతిలో తరంగాలపై తేలుతూ ఒక పెద్ద మర్రియాకు, దానిపైన చందమామలాంటి పసివాడు పడుకొని కుడికాలి బొటనవేలు చప్పరిస్తూ కనిపించాడు. బ్రహ్మ చేతులు జోడించి కన్నులు మూసి ధ్యానించి తెరిచినంతలో ఒక వింత దృశ్యం కనిపించింది. ఆ పసివాడు విశ్వ విరాట్ స్వరూపుడైన పరబ్రహ్మమేనని బ్రహ్మకు అనుభవపూర్వకంగా తెలిసింది. కానీ ఇప్పుడు ఆ పిల్లవాని తల ఏనుగు తలను పోలి చిన్నారి తొండంతో కుడిపాదాన్ని పట్టి నోటిలో పెట్టుతున్నట్టుగా కనిపించింది. ఆ ముఖం చాలా ప్రసన్నంగా ఉంది. పిల్లవాడు చంద్రకాంతితో ప్రకాశిస్తూ ఉన్నాడు. నాలుగు చేతులు కలిగి ఉన్నాడు. బ్రహ్మ ఆశ్చర్యంగా చూస్తున్న మరునిమిషంలోనే ఆకుతో సహా ఆ పిల్లవాడు అదృశ్యమైపోయాడు. బ్రహ్మకు ఆ ప్రదేశాన ఎత్తుగా లేచిన పెద్ద మట్టి దిబ్బ ఒకటి కనిపించింది. క్రమక్రమంగా నీటి నుండి సువిశాలమైన భూభాగాలు సముద్ర భాగాలు ఏర్పడ్డాయి. బ్రహ్మ సృష్టికి పూనుకున్నారు. మొదట పర్వతాలు నదులు ఏర్పడాలని సంకల్పించి కమండలంలోంచి నీరు తీసి జగత్తు మీద చల్లాడు. తరువాత వృక్షాలను సస్యాలను ఖనిజాలను సంకల్పించాడు. పిమ్మట కదలాడే జీవరాశిని, మొదట సముద్రంలోని చేపలను, భూమి మీద జంతుజాలాన్ని, క్రిమికీటకాదుల్ని, పక్షుల్ని సృజించాడు. తరువాత మనుష్యులను సంకల్పించి కమండలోదకాన్ని చిలికాడు. బ్రహ్మ సృష్టి చేస్తున్నంతసేపు కూడా సరస్వతీదేవి వీణ వాయిస్తూనే ఉంది. ఎందువలనో అనుకోని విధంగా వీణ అపశృతి పలికింది. సరస్వతి నివ్వెరపడుతూ భూలోకం వైపుగా చూసింది. బ్రహ్మ తన అర్ధాంగి నివ్వెరపాటు అర్థం కాక
ఆయన కూడా కిందకు వంగి చూశారు. పర్వతాలు బోర్లా పడుతూ శిఖరాలు భూమిలోకి పాతుకొని వెడల్పుగా పర్వత పాదాలు సూర్యరశ్మి తగలకుండా గొడుగుల్లాగా ఎదుగుతూ ఉన్నవి. నదులు సాగరం నుంచి ఎత్తు ప్రదేశాలకు చేరుకోబోతున్నవి. వృక్షాలు తలక్రిందులుగా వేళ్లు ఆకాశానికి తన్నుతున్నవి. సముద్ర తరంగాల మీద జలచరాలు తేలుతూ కుప్పిగంతులు వేస్తున్నవి. కొన్ని నిటారుగా పయనిస్తున్నవి, కొన్ని పక్షుల్లా ఎగురుతున్నవి. జంతువులు చాలా అనర్థాలతో పుట్టాయి. తలలు లేకుండా కొన్ని, వెనుక కాళ్ళు లేకుండా కొన్ని, ఒంటి కాలివి, మూడు కాళ్ళవి, కళ్ళు చెవులు అన్నీ ఉండి నోరు అనేది లేనివి, తోకలకు తలలున్నవి, తలకు తోకలున్నవి కనిపించాయి. పక్షులకు రెక్కలు లేవు, అవి నడవాలంటే కాళ్ళు లేక నేల మీద దొర్లుకుంటూ ఉన్నవి. ఇలాంటి వక్రతలన్నీ గమనించి బ్రహ్మ ఎంతగానో కలవరపడుతూ తన ఉత్తమోత్తమైన మనుష్య సృష్టి ఎలా ఉందా అని ఆత్రంగా చూశారంట. మనుషులలో కొందరికి రెండు తలలున్నాయి. అందులో ఒకటి స్త్రీదైతే రెండవది పురుషుడిది. పురుషులు జానెడు బెత్తుడుగానూ ఉన్నారు. స్త్రీలు పెద్ద పెద్ద ఏనుగుల్లాగా తాటి చెట్టులాగా ఉన్నారు. వీపులకు తలలు అతికించినట్లు ఉన్నవాళ్ళు, నాలుగు మూడు ఒంటి కాళ్ళవాళ్ళు, పొట్టకే పెద్ద నోళ్లున్న కబంధాలు ఆక్రందనలు చేస్తూ కనిపిస్తూ ఉన్నాయి. జంతువులు మోరలు పైకెత్తి దీనంగా అరుస్తున్నాయి, మూగగా చూస్తున్నాయి, బ్రహ్మను నిందిస్తున్నట్లుగా గింజుకుంటున్నాయి, కథను తొక్కుతున్నవి. ఒక జానెడు మగవాడు తాటి చెట్టంత వికృతాకారిణి అయిన స్త్రీని చూపిస్తూ, ఓ బ్రహ్మదేవుడా, ఇలాంటి స్త్రీతో నేను ఎలా సంసారం సాగం ఇదేది అంటూ ఆకాశాన్ని తలపెట్టి పెద్దగా అరుస్తున్నాడు. నాలుగు తలలంటూ ఉన్న అసలు తలంటూ లేని ఓయి బ్రహ్మదేవుడా, మమ్మల్ని ఎందుకిలా పుట్టించావు అంటూ వికృతాకార మనుషులు చేస్తున్న ఆక్రందనలు మిన్నుముట్టుతున్నవి. బ్రహ్మ నాలుగు తలలు గిర్రుని తిరిగిపోయాయి. ఎనిమిది కళ్ళు బైర్లు కమ్మాయి. తెల్లబోతూ బ్రహ్మ సరస్వతి వంక అయోమయంగా చూశాడు. సరస్వతి చిరునవ్వు నవ్వి ఊరుకుంది. ఎందుకిలా జరిగింది? సక్రమమైన సృష్టి జరపాలనే సత్సంకల్పంతోనే కదా నేను సృష్టికి పూనుకున్నాను, ఇలాగ ఎందుకు జరిగింది అని తనలో తాను అనుకున్నట్లుగా గట్టిగా ప్రశ్నించుకున్నారు. అప్పుడు బ్రహ్మకు పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగులో ఒక అద్భుత మూర్తి కనిపించాడు. ఆ మూర్తికి ఏనుగు తల ఉన్నది. నాలుగు చేతులతో పాశము, అంకుశము, కలశము, పరశువు ధరించి ఉన్నాడు. పూర్ణచంద్రుడి వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. తెల్లని అతని ఉత్తరీయము ఆకాశమంతటా రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంది. అప్పుడు సరస్వతీదేవి వీణ ఓంకారనాదం చేసింది. సరస్వతీదేవి వేళ్ళు వాటంతట అవే వీణపై నాదనామక్రియ రాగాన్ని పలికిస్తూ హంసధ్వని రాగాన్ని అందుకున్నవి. గజాననుడై సాక్షాత్కరించిన ఆ దివ్యమూర్తి వటపత్రంపై నిలుచుని బ్రహ్మను అభయముద్రతో ఆశీర్వదించాడు. అతని చుట్టూరా శరత్కాల పూర్ణిమ లాంటి వెన్నెల వెలుగు ఆవరించి ఉంది. బ్రహ్మ అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరిస్తూ, మహానుభావ, అద్భుత మూర్తివైన నీవెవ్వరువు? నీవెవరో తెలుసుకోలేని అజ్ఞానిని అనుగ్రహించు అని అడిగాడు. దానికి ఆ మూర్తి, నాయన, బ్రహ్మదేవ, సంకల్పం వెనుకనే వికల్పం వెంటాడుతూ ఉంటుంది, అదే విఘ్నం. విఘ్నాన్ని అరికెట్టి సంకల్పాన్ని నెరవేర్చే నేనే విఘ్నేశ్వరుడను. విఘ్నాలకు నాయకత్వం వహించే వికల్పాన్ని నా గొడ్డలితో ఛేదించి ప్రతి కార్యాన్ని నిండు కలశంలాగా జయప్రదం చేసే విఘ్న వినాయకుడిని. పంచభూతములనబడే పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములనే భూతగణానికి అధిపతినైన నేను గణపతిని. ఆహార ధాన్యాల్ని ఫలించే సస్యాల్ని నాశనం చేసే మధించిన ఏనుగుల వంటి విఘ్నాలను నా వాడిగల అంకుశంతో అదుపులో పెడుతూ వాటిని నా పాశము అనే బలమైన త్రాటితో కట్టి ఉంచే నన్ను విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు అని గంభీర స్వరంతో విఘ్నేశ్వరుడు పలికాడు.
అప్పుడు బ్రహ్మ, దేవా, విఘ్నేశ్వర, నా సృజనాశక్తికి ఎందుకిలాగ ఘోరమైన విఘ్నం జరిగింది? ఇన్ని వంకర్లెందుకు ఏర్పడ్డాయి? ఉత్తమంగా సృష్టి జరిగే మార్గం వివరంగా చెప్పు అని అన్నాడు. విఘ్నం గురించి నీకు తెలియాలనే ఇదంతా జరిగింది. మర్రి ఆకుపై బాలగణపతిగా కనిపించిన వటపత్ర గణపతినే నేను. అప్పుడు నా గురించి ఆలోచించలేకపోయావు. నా గురించి ఆలోచించడం అంటే విఘ్నం గురించి ముందు జాగ్రత్త పడే జ్ఞానాన్ని కలిగి ఉండటమే. ఆ జ్ఞానస్వరూపణ్ణే నేను. బ్రహ్మ మొదలుకొని బుద్ధిగల ప్రతి జీవి కార్యరంగానికి దిగే ముందు విఘ్నం రాకుండా జయప్రదం కావడానికి తగు జాగ్రత్తను జ్ఞానాన్ని కలిగి ఉండక తప్పదు. ఏనుగు అడుగు వేసే ముందు నేల గట్టితనాన్ని తెలుసుకొని మరీ నడుస్తుంది. ప్రాణుల్లో ఏనుగు బుద్ధిబలం దానిలాగే చాలా పెద్దది. ఏనుగంత విశేష మేధస్సును కలిగి ఉండాలనే సూచనగా నేను గజాననుడిగా ఉన్నాను. నీవు నిద్రిస్తున్న సమయంలో రాక్షసుడైన సోమకాసురుడు నీ నాలుగు వేదాలని అపహరించి సముద్రం అడుగున దాచాడు. మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వాణ్ణి సంహరించి నీ వేదాల్ని భద్రంగా తెచ్చి వటపత్ర సాయినై ఉన్న నా దగ్గర ఉంచాడు. ఇవిగో వాటిని తిరుగు గ్రహించి సృష్టి నిర్వర్తించు అని చెప్పి విఘ్నేశ్వరుడు బ్రహ్మకు వేదాలను ఇచ్చాడు. బ్రహ్మ వాటిని అందుకొని పరమానందంతో విఘ్నేశ్వరుని స్తుతించుతూ, విఘ్నేశ్వర, నేను సృష్టి సంకల్పించే ముందు నిన్ను ధ్యానించి మనసారా నిన్ను పూజించి మరీ కార్యరంగానికి ఉపక్రమించే వరం అనుగ్రహించు. అవకతవకలుగా తయారైన సృష్టిని ఉపసంహరించుకునేలాగా చెయ్యి అని కోరాడు. విఘ్నేశ్వరుడి ప్రభావం వలన అంతవరకు జరిగిన వంకరటింకరల సృష్టి అంతా క్షణంలో మటుమాయమైపోయింది. అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ బ్రహ్మతో ఇలా అన్నారు. ఓ బ్రహ్మదేవుడా, వక్రతను తుండతుండములుగా ముక్కలు చేసే వాడిని గనుకే నేను వక్రతుండును అనే పేరుకు సార్థకంగా నా తొండాన్ని వక్రంగా ఉంచుతుంటాను. వక్రతుండిని అయిన నన్ను ధ్యానించి తలపెట్టిన ఏ పని కూడా వంకరపోదు. నీవు కోరుకున్నట్లే నన్ను ధ్యానించి సృజించు. సృజించటం ఒక కళ. ఆ కళ ఎటువంటి వంకర టింకరలు పోకుండా జగత్తు నీవు మలిచిన కళానిలయంగా భాసిస్తుంది. నీకు మల్లే జగత్తులో అందరికీ అందుబాటుగా తొలి పూజలందుకునే విఘ్నేశ్వరుడిగా విఘ్నాల నుండి కాపాడుతూ సంకల్పసిద్ధిని కలిగించే సిద్ధి వినాయకుడిగా సకల గణాలకు అధిపతిగా గణపతినై శివపుత్రులకు కొడుకుగా అవతరిస్తాను అని చెప్పి బ్రహ్మను దీవించి అంతర్ధానమయ్యాడు. సరస్వతీదేవి బ్రహ్మకేసి చిరునవ్వు నవ్వి హిందోళ శ్రీరాగాలతో మంగళ స్వరాల్ని మహాకాశం పులకరించేట్లుగా వీణపై వినిపించింది. బ్రహ్మ విఘ్నేశ్వరాయ నమః అంటూ సృష్టిని ప్రారంభించాడు. సృష్టి మరింత అందంగా నిర్విఘ్నంగా సాగింది. గంభీరమైన పర్వత పంక్తులు, అమృత జలాలతో నదులు, సుందర వనాలు, రంగురంగుల బొమ్మల్లాంటి జంతుజాలము, శారీరకంగానూ మానసికంగానూ ఉన్నతులు బలవంతులు అయిన మనుషులతో జగత్తు బ్రహ్మ చేసిన కళానిలయంగా విలసిల్లింది. వాగ్దేవి అయిన సరస్వతి తన వాణిని సంగీతంలా ప్రాణకోటికి స్వరపరిచింది. జీవకోటి సలక్షణంగా పెరిగింది. ఊడలు చిమ్మే వటవృక్షంలాగా జగత్తు వర్ధిల్లింది. విఘ్నేశ్వరాయ నమః.